వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు రావడం అంటే రమ్మనమంటే వచ్చేస్తారు. అట్లాంటి షరతులు అంటే ఇంగ్లాండ్ కోర్టు లేకపోతే డబ్బులు మా ఇష్టం వచ్చిన రేటు కమ్ముకోవడం అంటే ఇంకా కన్సార్టియం జోలికి పోకపోవచ్చు. కన్సార్టియం కాన్సెప్ట్ అనేటువంటిది సింగపూర్ కాన్సార్టియం అంటే సింగపూర్ ప్రభుత్వం కాదు అది చేసేది, అక్కడున్న పారిశ్రామికవేత్తలతో కూడినటువంటి బృందం అనమాట. అది వాళ్లే ఫిక్స్ చేసి వాళ్లే రేట్ ఫిక్స్ చేసి వాళ్లే అమ్ముకుంటారు. వాళ్ళు ఎంత అమ్మితే దాంట్లో మనకి ఎంత వాటా వస్తుంది, అదే పాయింట్. అయితే అట్లాగ అమ్మేది వాళ్ళు ఇండస్ట్రీస్ తెస్తాం అన్నటువంటి, అంతకుముందు తేలేదు కదా. కన్సార్టియం దాదాపు 3 ఏళ్ల ముందే తీసుకుంది, ఏం చేయలేదు కదా ప్రాక్టికల్. కన్సార్టియం లాంటిది ఇస్తే ఇవ్వచ్చునేమో, కాకపోతే ఇప్పుడైనా ఇవ్వచ్చు. సింగపూర్కి ఇవ్వండి, ఆస్ట్రేలియాకి ఇవ్వండి, బ్రెజిల్కి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి, నో అబ్జెక్షన్. కానీ ప్రపంచ కోర్టుల్లో విదేశీ కోర్టుల్లో అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం పెట్టకూడదు. అది క్యాన్సిల్ అయితే విదేశీ కోర్టులు అనేటువంటిది మన రాజ్యాంగాన్ని అగౌరవపరచడం కదా, మన దేశ విధానాల్ని అవమానపరచడం కదా. ఒక ప్రభుత్వం నిర్మించాలనుకున్న రాజ్యాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం కొనసాగించకపోవడం వల్ల ప్రధానంగా మన రాష్ట్రంలో దాదాపు నిన్న ఆయన చెప్పారు, సిఆర్డిఏ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అది కంటిన్యూ చేయకపోవడం వల్ల 164 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఈ 5 ఏళ్లకి. అదే చేసి ఉండుంటే లాభాల్లో ఉండుండేది, రాష్ట్రానికి కూడా సంపద వచ్చి ఉండేది అని. ఇటువంటి అంటే ఓపెన్గా ఆయన ప్రాజెక్టులో నష్టాలు చెప్పారు. ఎంత రేపొద్దున ఎవరు ముందుకు వస్తారు? ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు ఇలాగ వీళ్ళు ఇలాగ మారుస్తూ ఉంటే రాజధానిని పక్కన పడేస్తే ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్? పాయింట్ ఏంటంటే